అలా మీడియా మిత్రులు ఉంటారు పోలీస్ అధికారులు ఉంటారు అధికారులు ఉంటారు ఇప్పుడు మా ఎమ్మడ మామలని అలగదొక్కుతన పోలీస్ ఐపిఎస్ అధికారులు ఉంటారు సరే కలెక్టర్లు ఐఎఎస్ అంటే ఢిల్లీకి పోతారు ఐఎఎస్ లకు ఏందంటే సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు ఎక్కడ వేరే రాష్ట్రాల్లో పోతారు ఐఎఎస్ లంతా ఐపిఎస్ లంతా వేరే రాష్ట్రాల్లో పోతారు ఆ కింద డిఎస్పీలు సిఐలు మళ్ళా కానిస్టేబుల్ కూడా బిచ్చమెత్తుకొని బతకాలి మేము మాట్లాడుతుంటే మమ్మల్ని అనగదొక్కుతున్నారు పోలీసు వాళ్ళు మా మీద కేసులు చేస్తున్నారు కానీ మీరు కూడా బిచ్చమెత్తుకొని బతకాలరా నాయన పోలీసు వాళ్ళారా అని అంటున్నా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడతాడు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడతాడు మాట్లాడతాడు శ్రీనివాస్ యాదవ్ అంటాడు విపక్షాలే దరిద్ర రాజకీయం అంట నేను అడుగుతున్నా శ్రీనివాస్ యాదవ్ నువ్వు ఏ పూట కాపోట ఆ పూట గొడవు కొత్తది గొడవు కొత్త గొడవగా మాట్లాడుతాను నేను ఒకటి అడుగుతున్నా నీకు నీకే మీద విలువలు ఉన్నాయా హైదరాబాద్లో కరోనా పాజిటివ్ వచ్చి చచ్చిపోతున్నారు కుప్పలు కుప్పలు చస్తున్నారు ఒక్కసారైనా నువ్వు గాంధీ హాస్పిటల్ పోయి కూర్చున్నావా శ్రీనివాస్ యాదవ్ గాంధీ హాస్పిటల్లో కరోనా పాజిటివ్ వచ్చి రోజుకి 25 నుంచి 30-40 మంది డెడ్ బాడీలు వస్తున్నాయి గాంధీ హాస్పిటల్లో శ్రీనివాస్ యాదవ్ నేను అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నీకు చీములు ఎత్తురుందా నువ్వు ఒక్కరోజైనా గాంధీ హాస్పిటల్ కాడ కూర్చొని రివ్యూ చేసిన వాళ్ళు నువ్వు మాట్లాడతావు ఇదేమైనా దంగలా ఇదేమైనా కుస్తీ పోటీ పట్టడానికే పైల్వానికి ఇదేనికే ప్రజల ప్రాణాలు ఇప్పుడు మీరు అడిగారు ప్రెస్ వాళ్ళు అడిగారు మా బట్టి గారిని మా బట్టి గారు ఏం జవాబు చెప్పారు ఈ నిధులు తెచ్చి దవాఖానాలు కట్టించిండా లేకపోతే మంచి బిర్యానీలు తినబెట్టిండా ప్రజలకు పెరుగన్నం తినబెట్టిండా గోళీలకు ఇచ్చిండా పైసలు అప్పులు తెచ్చి ఎవరి కోసం అప్పులు చేసినావు అది జవాబు చెప్పాల్సిన బాధ్యత లేదా